అయ్యా త్రియేక దేవునికి ముందుగా స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్న వారమే. మన కథను వింటున్నటువంటి శ్రోతలందరకు వందనాలు అందజేసుకున్న వారమే. యేసు ప్రభువు కానానే గ్రామంలో ఒక వివాహ సమయం ముందు నీళ్లను ద్రాక్షారసంగా మార్చినటువంటి కోనేటి యొక్క 38 సంవత్సరాల నుండి బాధపడుతున్న ఒక వ్యాధిగ్రస్తును స్వస్థపరిచినటువంటి గరాసేను ప్రాంతంలో దయ్యాలు పట్టిన వారిని కుదిర్చినటువంటి 3 అద్భుతాలలోనూ మొదటగా యేసు కానాలో నీళ్ళను ద్రాక్షారసముగా మార్చినటువంటి అద్భుతం గురించి నేడు మనం బుర్రకథ రూపంలో గానం చేస్తున్నామయ్యా. దయామయుని ఘన సూచక క్రియలను విశదముగా వినారా. ప్రభు యేసుడు పరిశుద్ధ పూర్ణుడై బయలుదేరినాడా. ఘన సూచక క్రియలను విశదముగా వినరా. 12 మంది శిష్యుల ఎన్నను వెంబడించినారా. అమ్మయ్యా గలీలయ దేశమంతా తిరిగి సేవ చేస్తూ ఉండగా తల్లి అయినటువంటి మరియమ్మ గారు యేసు ప్రభుకి కబురు చేశారట. కానా అను ఒక గ్రామములోనే కానా గ్రామంలోని వివాహానికి హాజరయ్యారు. ఇక పెళ్లి వార్త విన్న జనులు వివాహానికి ఏ విధంగా తరలి వస్తున్నారయ్యా. కానా గ్రామమునందు ఘనమైన పెళ్ళంట జరుగుతుందయ్యా. హారాల నెల నెలలు తానే తొందర తరుణుల పగపగలు తానే తొందర పాజుల కలకలు తానే తొందర అంజల కాజలు తానే తొందర ముట్టు కుమ్మలు తిరుగుతున్నారా. తందన 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 త
సందడితో కలకలలాడిపోతూ అవునరా ఇల్లంతా పెళ్లి సందడితో కలకలలాడిపోయింది మాకు ఇలాగే ఏం జరిగింది మా అమ్మాయి పెళ్లి చేశాం పెళ్లికి మా ఆవిడ పక్కింటి ప్లేడర్ గారి భార్య నెక్లెస్ ఎరువేసుకుంది అవును పెళ్లికి నగలు పెట్టుకోవాలన్నారు కదా నెక్లెస్ ఎరువు తీసుకొచ్చి ధరించుకుంది మీ ఆవిడే పెళ్లి సందడిలో ఎవరు కొట్టేశారు నెక్లెస్ కొట్టేశారు నెక్లెస్ మిస్ అయిపోయింది మా ఆవిడ నా దగ్గరకు వచ్చి నెక్లెస్ పోయింది బాబోయని బేరమంది నెత్తి నోరు కొట్టుకుని ఏడుస్తోంది కంగారు పడకని చెప్పి బంధువులందరిని ఒక పెద్ద గదిలో పెట్టాను రే గదిలో పెట్టి అంటే అనుమానించి పెట్టలేదు మరి టిఫిన్ అవి పెట్టి మర్యాదగా అడిగాను ఏమని ఏమండి ఏమండి మా ఆవిడ నెక్లెస్ పారేసింది పారేసింది మీరెవరో దొంగలు కాదు మీరందరూ పెద్ద మనుషులే ఎవరో దొంగిలించరు అందరూ నాకు కావాల్సిన బంధువులే ఏ పిల్లలకో దొరికితే ఎవరన్నా అడిగితే ఇచ్చేద్దామని పెట్టులోనూ బ్యాగ్ లోనూ పెట్టుంటారు మీ పెట్లు బ్యాగులు వెతకడం నాకు మొహమాటం గనక ఈ గది మధ్యలో టేబుల్ మీద వెండి పళ్ళెం పెడుతున్నాను లైట్ ఆరిపేస్తాను ఎవరు తీసారో మర్యాదగా నెక్లెస్ పళ్ళెంలో పెట్టేయండి మీ పరువు దక్కుద్ది నా ఎరువు నెక్లెస్ నాకు దొరుకుతుందని చెప్పి మా ఇంట్లో పూర్వం నుంచి ఎప్పుడు నుంచో ఉన్న 100 తులాల ఎండిపళ్ళను ఆ గదిలో మధ్యలో బల్ల మీద పెట్టి పెట్టి లైట్ ఆరిపేసి పావు గంట పోయాక లైట్ వేసాను రే ఆ ఎవరన్నా ఆ వెండి పళ్ళెంలో నెక్లెస్ పెట్టేశారా నెక్లెస్ పెట్టలేదు మళ్ళీ ఎండి పళ్ళెం కొట్టేశాడు ఎవడు కొట్టేశాడో రకరకాల జనం వస్తూ ఉంటారు పెళ్లిళ్ళకి అవును అయితే అక్కడ పెళ్లిలో ఒక వింత జరిగింది ఏమిట్రాది ఆ కాలపు మర్యాదల చొప్పున వియ్యాల వారు పెండ్లు వారి ఇంటికి రాగానే ద్రాక్షారసం ఇచ్చేటటువంటి ఆచారం ఉండేది ఆ విధంగానే పెండ్లి వారు తయారు చేసినటువంటి ద్రాక్షారసం అంతా వియ్యాల వారికి ద్రాక్షారసం నిండుకుంది నిండుకుంది ఈ పరిస్థితిని గమనించినటువంటి తల్లియమ్మ తల్లి అయినటువంటి మరియమ్మ గారు పెండ్లి పందిరిలో కూర్చొని ఉన్నటువంటి యేసుతో ఏమని చెబుతూ ఉన్నారయ్యా ఏమని చెబుతున్నారు ఆయన యేసా పెండ్లి వారు చేసిన ద్రాక్ష ఇక నిండుకున్నదయ్యా పెండ్లి వారు చేసిన ద్రాక్ష ఇక నిండుకున్నదయ్యా వారికి ద్రాక్షారసమే లేదని అన్నదయమైన కణ సూచక క్రియలను విషదముగా వినరా ఈ విధంగా తల్లి చెప్పిన మాటలు నిన్న యేసు ప్రభు తన తల్లి గారితో ఏమంటున్నాడయ్యా అమ్మా ప్రకారంగా రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉన్నాయి యేసు ప్రభువును ఆ బాణలను చూచి పరిచారకులతో ఏమంటున్నాడయ్యా ఏమంటున్నాడయ్యా కాళి బాణల నిండా తానే తందన తాన కాళి బాణల నిండా తానే తందన తాన నీళ్లు పోయండట్టు తానే తందన తాన దేవదేవుడు దేవదేవునే ప్రార్థించ దేవదేవుడు దేవదేవునే ప్రార్థించ రాక్షగా నీరంతా మారిందా పరిచారకులను పిలిచి మీరు ఇప్పుడు దానిని ముంచి విందు ప్రధానికి ఎండన్నాడా ఘన సూచక క్రియలను విషదముగా వినరా వారు వెంటనే దానిని వెంటనే దానిని ముంచి తీసుకుపోయారే I'm
సాయిత నుండి వచ్చను సేవకులకు గాని దయామయుని ఘన సూచక క్రియలను విషదముగా వినారా ప్రధానికి ఈ రహస్యము అంతు చెప్పలేదే దయామయుని ఘన సూచక క్రియలను విషదముగా వినారా జరిగి ఈ విధంగా రాక్షారసమైనటువంటి ఆ నీళ్లను రుచి చూచినప్పుడు విందు ప్రధాని పెండు కుమారుని పిలిచి పిలిచి ఏమంటున్నాడయ్యా రవయ్య పెండు కుమార పెండు కుమారా రా రవయ్య పిండ్లి కుమారా రావయ్యా ఈ గమ్మత్తేమిటో చూడయ్యా పిండ్లి కుమారా మంచి ద్రాక్ష రసమును పోసి జనులు మొత్తుగా నున్నప్పుడు జబ్బు రసమును పోయుదురు నీవైతే ఇది వరకును మంచి ద్రాక్ష రసమే ఉంచావు పెళ్లి కుమారావయ్యేమిటో చూడయ్యా పెళ్లి కుమారా మంచి ద్రాక్షారం ఇచ్చినందుకు పెండ్లు కుమారుని ఎంతగానో మెచ్చుకున్నాడు కొనియాడాడు. ఈ విధంగా యేసుప్రభు గలీలోని కానాలో నీళ్ళను ద్రాక్షారసంగా మార్చి మార్చి ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరుచుకున్నాడు. యేసుప్రభు చేసిన ఈ అద్భుత కార్యాన్ని చూచి ప్రజలంతా ఆయన శక్తిని వేణువళ్ళ కొనియాడుతున్నారు. తరువాత మరి ఒకసారి యేసు ప్రభు తన శిష్య బృందంతో గలీ దేశంలో దేవుని సువార్తను ప్రకటిస్తూ ఎన్నెన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఒకనాడు యెరూషలేములోని బెతస్దా గృహనటి యొద్ద 38 సంవత్సరాల నుండి బాధపడుతున్న ఒక వ్యాధిగ్రస్తును కూడా స్వస్థపరచాడటయ్యా. యెరూషలేములో గొర్రెలు వెళ్ళు ద్వారము దగ్గరనే అకస్మాత్తుగా వచ్చి కోనేటిలో దిగి నీళ్లను కదిపి వెళ్లిపోయేదయ్యా
వాడు ఎట్టి వ్యాధి గల వాడై నన్ను బాగుపడి వాడే పరలోకం నుండి దేవదూత వచ్చి కోనేటిలోని నీటిని కదిలించినప్పుడు మొట్టమొదటిగా ఎవరైతే ఆ కోనేటిలో దిగేవారు వారు ఎటువంటి వ్యాధిగ్రస్తులైనను వెంటనే స్వస్థతనుందేవారా. అదేరా మరి, ఇలాగే మా ఊర్లోనూ ఎటువంటి వ్యాధిగ్రస్తునైనా ఎలాంటి బాధనైనా తగ్గించే మంచి డాక్టర్ గారు ఉండేవారు. ఉంటే ఆయన చాలా పేరుంది. చాలా పేరుంది. మా బామ్మకి ఒకసారి తేలుగుట్టింది. తేలుగుడితే మా మామగారు కుర్రాడు గిలకల్ని ఆడిపోతున్నాడు అని ఒక్కను కొడుకుని పరిగెట్టుకుని ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. బాబాయ్ పెద్ద తేలుగుట్టుసిందండి, ఒక్కగాను కొడుకుని గిలకల్ని ఆడిపోతున్నాడండి, మంచి మంది ఇవ్వండి బాబాయ్ అంటే అప్పుడు డాక్టర్ గారు మంచి మంది ఇచ్చి ఇది పట్టుకెళ్ళి ఎక్కడ కుట్టిందో అక్కడ వేసేవ్యా వెంటనే తీసి పాడేసినట్టు బాగుంది అన్నారు. బాగుందండి. పరిగెట్టుకొచ్చి మంది వేసాడు కానీ బాధ తగ్గలేదు, ఇంకా ఎక్కువైపోయింది. అరగంట పోయిన తర్వాత మళ్ళీ పరుగు పరుగుని వెళ్ళి బాబాయ్య ఏమంది అనుకుని ఏమంది ఇచ్చారో బాగా తగ్గలేదండి, కుర్రాడు గిలగిల్లా ఆడిపోతున్నాడు, మీ పుణ్యం అంటే కొంచెం మంచి మంది ఇవ్వండి బాబాయ్య అన్నాడు. అప్పుడు డాక్టర్ గారు అన్నారు కదా, ఏమన్నా నా దగ్గర ఉన్న తేలు మంది ఒకటేనయ్యా, నేను మంచి మంది ఇచ్చాను, నేను కరెక్ట్ గా వేసావా కుట్టిన చోట వేసావా అన్నాడు. ఆయన కుట్టిన చోట వేసానండి బాబాయ్య అన్నాడు. ఎక్కడ కుట్టింది ఎక్కడ వేసావా అన్నాడు. మా దొడ్లో కొబ్బరి చెట్టు కింద కుట్టిందండి మందు అక్కడ వేసానండి అన్నాడు. అంటే కాలు మీద తేలు కుడితే కాలు వేలు మీద మందు వేయలేదు. వేలు మీద వేయలేదు, కొబ్బరి చెట్టు మొదట్లో చెట్టు కింద కుట్టిందని కుట్టిన చోట వేయమన్నారు డాక్టర్ గారిని, అక్కడ వేసాడు. అక్కడ వేసాడు. మందు మంచిదే, వాడే విధానం తెలియదు. అదే అలాగే దేవుడు ఘనుడైనటువంటి వాడే, ఆయన పాదాలను పట్టుకోవడం తెలియాలి. తెలియాలి, అది కొందరికే తెలుస్తుంది. అవును కదా. అయితే ఆ ఐదు మంటపాలలో దేవదూత రాక కోసం అని చెప్పి ఎవరు కాచుకుని ఉండేవారయ్యా? ఎవరెవరు కాచుకుని ఉండేవారయ్యా? వ్యాధిగ్రస్తులు ఎందరో సై, వ్యాధిగ్రస్తులు ఎందరో సై, గుడ్డివారు మరి ఎందరో సై, గుడ్డివారు ఎందరెందరో సై, దీర్ఘ రోగులు ఎందరో సై, ఊసకాళ్ళు చేతులు గలవారే గుంపులుగా పడి ఉన్నారా, గుంపులుగా పడి ఉన్నారా, పళ్ళానంటి పళ్ళి తమ్ముడా ఆ బెతస్త కోరిటి వద్ద ఉన్న ఆ మంటపాలలో ఎందరెందరో వ్యాధిగ్రస్తులు ఎవరి మట్టుకు వారి స్వస్థత ఉండాలని గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. అయితే 38 ఏండ్ల నుండి ఏ బాధపడుతున్నా, వ్యాధి గల ఒక మనుజుడు అక్కడ పడి ఉన్నాడయ్యా, బాధపడుచున్నటువంటి ఒక వ్యాధిగ్రస్తుడు ఏనాటికైనా నేను బాగుపడకపోతానా అని ఆశతో అక్కడే పడి ఉన్నాడు పాపం. అయితే ఒకనాడు ఏం జరిగిందయ్యా? యేసు ప్రభు ఆ దారిని పోతూ వాని చూశాడా, ఆ వ్యాధిగ్రస్తు నుంచి వచ్చి చూసి వాడప్పటికి బహుకాలం నుండి వాడా స్థితిలో ఉన్నాడని ఎరిగి నాయన స్వస్థపడ కూర్చున్నావా అని వారిని అడుగుగా ఆ వ్యాధిగ్రస్తుడు యేసుని చూచి ఏమంటున్నాడు? ఏమంటున్నాడయ్యా? అయ్యా
దేవదూత వచ్చి కోనేటిలో నీ నీరు కదపగానే కోనేటిలోనికి నన్ను దింపుటకు ఎవరు లేదయ్యా వచ్చి కోనేటిలోని నీరు కదపగనే కదపగనే మరి ఒకడు నాకంటే ముందుగా వచ్చి దానిలో దిగుతున్నాడని దిగుతున్నాడు ఆ వ్యాధిగ్రస్తుడు ఎంతగానో విలపిస్తూ యేసుతో ఎప్పుడైతే చెప్పాడో చెప్పాడు అందుకు యేసు ప్రభు అతనిని చూచి ఏమంటున్నాడయ్యా నాయనా నాయనా నీవు లేచి నీ పరు పెట్టుకుని నడువు అన్నాడా వ్యాధిగ్రస్తునితో నీ పరుపెత్తుకుని నడువుమని ఎప్పుడైతే చెప్పాడు వెంటనే వాడు ఏమాత్రం అనుమానించక విశ్వాసంతో పరుపెత్తుకుని నడిచాడు యేసు చేసిన ఈ అద్భుతాన్ని చూసినటువంటి యూదులంతా ఆ స్వస్థత నొందినటువంటి వ్యాధిగ్రస్తును చూచి ఏమంటున్నారయ్యా ఏమంటున్నారయ్యా నీ పరుపెత్తుకుని నడుమని నీతో ఎప్పుడు నీ పరుపెత్తుకును నడువుమని నీతో చెప్పిన వాడవడని ఆ వ్యాధి గ్రస్తును అడుగుగా అందుకు అతడు ఏమంటున్నాడయ్యా ఆయన ఎవడో నాకు తెలియదని వారితో చెప్పాడే స్వస్థతనొందిన వ్యాధి గ్రస్తుని దేవాలయంలో చూచి నాయనా ఇదిగో నీవు స్వస్థత నొంది లేవగలిగినావు ఈ విధంగా
యేసు ప్రభువు 38 సంవత్సరాల నుండి బాధపడుతున్న ఒక వ్యాధిగ్రస్తుని ఒక మాటలు మామూలు మనిషిగా నడిపించి ఎంతో అద్భుత కార్యాన్ని చేశాడు. ఇది చూచిన యూదులంతా ఆశ్చర్యపోతున్నారు. అనేక మంది యేసును గురించి విని ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారు. అయితే తరువాత మరి ఒకసారి యేసు ప్రభు తన శిష్య బృందంతో గలే దేశంలో దేవదేవుని సత్య సువార్తను ప్రకటిస్తూ ఎన్నెన్నో అద్భుత కార్యాలను చేస్తూ ఒకనాడు గరాసేను ప్రాంతంలో దయ్యములు పట్టిన వాడిని కుదుర్చిన అద్భుత కార్యాన్ని చేశాడయ్యా. యేసుక్రీస్తు ప్రభు శిష్య బృందముతో బయలుదేరినాడా. అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక మనుష్యుడు ఎదురు పడ్డాడు. అది దయ్యం పట్టినాడు ఎదురుపడ్డాడు అనమాట. వాడు కొండలలోను గోరిల్లోను నివాసం చేసేవాడు. అది అది సంఖ్యలతో బంధించినట్లయితే ఆ సంఖ్యలను తుత్తునిలుగా త్రించేవాడు. రాళ్లతో తన్ను తాను గాయపరుచుకునేవాడు. కనుక ఎవరూ వాడిని సాధుపరచలేకపోయేవారు. ఇలా ఉండగా ఒకనాడు ఏం జరిగిందయ్యా? ఏం జరిగిందో అయితే వాడు దూరం నుండి యేసును చూచాడా. పరుపొచ్చుకుని పరుగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కరించాడా. బాబా సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నీతో నాకేమి. Yeah.
గజం తరిచి ఈ విధంగా అపవిత్రాత్మ పట్టిన వాడు యేసును చూచి చూచి యేసు యేసు బాబు నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు బాబు ఎలిపా ఎలిపా అన్నాడా సర్వోన్నతన కుమారుడా నీతో నాకేమి నన్ను బాధపరచుకోమని ఎప్పుడైతే కేకలు వేశాడు అందుకు యేసు ప్రభువాను చూచి ఏమంటున్నాడయ్యా ఏమంటున్నాడయ్యా అపవిత్రాత్మ ఈతని విడిచి పొమ్మని అన్నాడా యేసు అపవిత్రాత్మ పట్టిన వానిని చూచి చూచి నీ పేరు ఏమిటి అని అడుగగా అడుగగా వాడు నా పేరు సేన ఎలయనగా మేము అనేకులము అని చెప్పి చెప్పి యేసును చూచి ఏమంటున్నాడయ్యా ఏమంటున్నా తమ్మును ఆ దేశములో నుండి తోలవద్దన్నాడా అయ్యయ్యో యేసును చూచి ఎంతగానో వాడు బ్రతిమల్లాడినాడా అపవిత్రాత్మ కోరినట్లుగా ఆ మనుషుని విడిచి కొండ దగ్గర మేయుతున్న పందులలో ప్రవేశించినట్లు ఆ అపవిత్రాత్మ ఎప్పుడైతే సెలవిచ్చాడో అపవిత్రాత్మను ఏం చేశాయ్యా అపవిత్రాత్మలు వాణి విడిచి పందులు చేరాయే పందులు భీకర రూపం దల్చాయా దయామైని ఘన సూచక క్రియలను విషదముగా వినరా ప్రపాతము నుండి పందుల మంద పరుగులు తీసిందా దయామైని ఘన సూచక క్రియలను సెలవిచ్చినట్లుగానే అపవిత్రాత్మలు 2000 పందులలో ప్రవేశించగా ఆ మంద ప్రపాతం నుండి సముద్ర దారిని వడివడిగా పరుగెత్తి సముద్రంలో పడి ఊపిరాడక చచ్చిపోయింది మందంతా కూడా. ఇలాగే ఒక పెద్ద మనిషి వడివడిగా పరుగెత్తి బురగలో పడ్డాడు రా నాయన. అదేమిట్రా సోదర, మా ఆవిడ నేను గుణధర సంబరానికి వెళ్ళాం మరియమ్మ సంబరాలకి. అరే జనంలో అడావిడిగా తిరిగేస్తున్నామేమో, మహాజనం వచ్చేసారేమో, మా ఆవిడ తప్పిపోయింది. పాపం జనంలో మీ ఆవిడ తప్పిపోయింది. మా ఆవిడ ఎత్తుకుంటుంటే ఈ లోపల వర్షం వచ్చింది. వర్షం వచ్చింది, వర్షం తగ్గాక మా ఆవిడ ఎత్తుకుని ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి ఒక బడ్డీ కింద దూరాను. కిల్లి బడ్డీ కింద దూరావు. ఈ లోపల ఒక పెద్ద మనిషి మంచి నల్ల బొట్టమార్కు గొబ్బగొడుగు ఒకటి వేసుకుని, ఒక కొత్త గొబ్బగొడుగు వేసుకుని మంచి సారుగా పాట పాడుకుంటూ వస్తున్నాడు. ఏమని? అరే చిన్నపట చిన్న కళ్ళ పాడుతూ ఉంటే అహే శరగొస్తున్నాడు. ఎప్పుడైతే ఒకసారిగా వస్తున్నాడు ఈ బడ్డీ కింద నేను ఉన్నాను కదా, అవును ఒక్కడే వస్తున్నాడు కదా అని చెప్పి ఈ గొడుగులో ఎత్తుకుంటూ ఎదరాక మా ఆవిడని ఎత్తుకుని
ఇంటి తీసుకుపోదాం అని చెప్పి బడ్డీ కింద ఉన్నామని పరిగెట్టుకునే ఆ పెద్ద మన చేతిలో గొడుగు కట్టుకున్నాను. అరిపిడిగా వాడు గొడుగు కావు గట్టిగా పట్టుకున్నావు. ఎప్పుడైతే గొడుగు కట్టుకున్నానో రే ఆ పెద్ద మనిషి పంచికట్టు పై కట్టుకుని గొడుగు నా చేతిలో వదిలేసి అదే పరుగు 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 బడేళ్ళు బురదలో పడ్డాడు. అదేమిట్రా కొత్త గొడుగు నీకు వదిలేసి పారిపోయాడేమిటి వాడు? ఆ గొడుగు ఆడిది కాదు, గొడుగు ఎవరిదో కొట్టేహాడు. అది గొడుగులో నేనని గొడుగు వదిలేసి పరిగెట్టిపోయాడు. బురదలో పడ్డాడు, పైగా బురదలో పడ్డాడు. పంతుల మంది బురదలో పడిన సముద్రంలో పడినట్టు ఇటు బురదలో పడ్డాడు అనమాట. అపవిత్రాత్మలు పట్టినటువంటి ఆ పందుల మంద సముద్రంలో ఎప్పుడైతే ఇప్పుడు చచ్చిపోయిందో ఆ భయంకర దృశ్యాన్ని చూసినటువంటి పందుల మేపుచున్న వారు ఏం చేశారయ్యా? ఏం చేశారయ్యా? మంద మేపడి వారు నందాన ఆ దృశ్యాన్ని చూశారు నందాన. మంద మేపడి వారు నందాన ఆ దృశ్యాన్ని చూశారు నందాన. భయపడిపోయారు నందాన, పరుగులే తీశారు నందాన. పట్టణంబుల వారు నందాన, గ్రామంబుల వారు నందాన. మంద మేపడి వారు నందాన, దృశ్యాన్ని చూశారు నందాన. సంగతిని నందానా తెలియజేసినారు నందానా. జరిగిన సంగతిని నందానా తెలియజేసినారు నందానా. జరిగిన జంపరిత ఈ విధంగా పందులు మేపుతున్న వారు పారిపోయి పట్టణంలోను గ్రామాలలోను ఆ సంగతి ఎప్పుడైతే తెలియజేశారో ఆ వార్త విన్నవారు ఏం చేశారయ్యా? ఏం చేశారు? అరుగో జనులు జరిగినది చూడ వెళ్ళి యేసును చేరారా. దయామయుని ఘన సూచక క్రియలను విషదముగా వినారా. దయ్యములు పట్టిన వాణిని కళ్ళ చూచినారే. దయామయుని ఘన సూచక క్రియలను విషదముగా వినారా. ఈ విధంగా సేన దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించి స్వస్థచిత్తుడై కూతురి ఇంటి చూచి చూడ వెళ్లిన వారంతా భయపడిపోయారు. ఈ సంగతి అంతా ఊరి వారికి తెలియజేయగా ఆ ఊరి వారు యేసును చూచి ఏమంటున్నారయ్యా? ఏసా ఏసా తమ ప్రాంతంలోని విడిచిపొమ్మని యేసుతో అన్నారా. ప్రాంతములని విడిచిపొమ్మని యేసుతో అన్నారా. మా ప్రాంతములో నుండవద్దని ప్రతిమలాడినారే. దయామయుని ఘన సూచక క్రియలను విషదముగా వినారా. దేవా యేసు ప్రభువు తిరుగు ప్రయాణానికి దోని ఎక్కినప్పుడు దయ్యమును విడిచినటువంటి వాడు యేసుతో అంటూ ఉన్నాడు. ఏమన్నట్టున్నాడు? అయ్యా అయ్యా నన్ను నీ యద్ద వండనిమ్మని చెప్పి బ్రతిమలాడుకొనగా ప్రాధేయపడగా యేసు వారిని చూచి ఏమంటున్నాడయ్యా? నాయనా నాయనా నీవు లేచి నీ ఇంటికి వెళ్ళుమయ్యా. ప్రభు నీ యందు కనికర పడినట్టి యేసు ప్రభు ఆ దయ్యములు విడిచిన వాళ్ళతో ఎప్పుడైతే చెప్పాడు వెంటనే ఆ దయ్యములు పట్టిన వాడు ఏం చేశాడయ్యా? వాడు లేచి వెళ్ళాడే ఇంటికే చేరాడే. వాడు లేచి వెళ్ళాడే పాటలే పాడాడు. పరమశిష్టు వాడు పాటలే పాడాడు.
చేసిన వాడు వెళ్లి వెళ్లి యేసు తనకు చేసినవన్నీ దెకపొలలో ప్రకటించిన ఆరంభించగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. యేసు చేసినటువంటి అద్భుతాలను వేణువాళ్ళను కొనియాడుతున్నారు. ఆయన కీర్తిని ఆయన శక్తిని కూడా కీర్తిస్తూ ఉన్నారు. అయితే ఆహా ప్రియమైన శ్రోతలారా శ్రోతలారా మనం కూడా యేసు ప్రభు పాదాలను నేడి ఆశ్రయించి ఆహా రక్షణ పొందినట్లయితే అయితే ఆయనే మనకు సుఖ జీవనాన్ని కలగజేస్తాడు. అవునవును ఆయనే మనకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. నేడే రక్షణ దినం, నేడే రక్షణ పొందండి. కనుక రక్షకుడైన యేసు నామమే సజనులారా, నేడే రక్షణమే ఆశ్రయించుడి సజనులారా. రక్షకుడైన యేసు నామమే సజనులారా, నేడే రక్షణమే ఆశ్రయించుడి సజనులారా. పాప చింతను పారదోలుడి లోక వాంఛలను ఇకను వీడుడి ముందగా ప్రభుపాదములే సుజనులారా, నేడి తక్షణమే ఆశ్రయించుడి సుజనులారా. ఓ రక్షకుడైన యేసునామమే సుజనులారా, నేడి తక్షణమే ఆశ్రయించుడి సుజనులారా. శిక్ష నుండి తప్పించుకునుటకే నేడు పొందుడి సుజనులారా. రక్షకుడైన యేసు నామమే సుజనులారా, నేడే తక్షణమే ఆశ్రయించుడి సుజనులారా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నిత్య జీవముంది. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నిత్య జీవముంది. తిరిగి నలిగిన హృదయము చూచి స్వర్గమందరయ్యా కథ